నమస్కారం. సెల్ట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా నట్ ముఖ్యాంశాలు. జల సంరక్షణలో జిల్లాను అగ్రస్థానంలో నిలపండి. జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీస. పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం. జనసేన రాష్ట్ర నేత నాదెండ్ల మనోహర్. ఉద్యోగ భద్రత కల్పించండి. కలెక్టరేట్ ఎదుట ఏఎన్ఎంల ధర్నా. ప్రతి నీటి బొట్టు సకల జీవులకు జీవనాధారం. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి. రామవరంలో జలశక్తి అభియాన్ ర్యాలీ. ప్రింటింగ్ ముడిసరుకు ధరలు తగ్గించాలి. కాకినాడలో పెద్ద ఎత్తున ప్రింటర్స్ ఆందోళన. జలశక్తి అభియాన్ ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములే. జల సంరక్షణలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీస కోరారు. ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించి సోమవారం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నీటి ప్రతిజ్ఞ జల సంరక్షణ అంశాలుగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై వివిధ సమన్వయ శాఖల అధికారులు సిబ్బందితో నీటిని పొదుపుగా వినియోగించి సంరక్షిస్తామని వాన నీటిని ఒడిసిపట్టి వినియోగంలో భాగస్వాములు కావడంతో పాటు తోటివారిని చైతన్యపరుస్తామని నీటి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణకోటి మనుగడకు అత్యావశ్యకమైన నీటి సంరక్షణ సమర్థ వినియోగం లక్ష్యాలుగా కేంద్ర ప్రభుత్వం 2019 నుండి జల్శక్తి అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ కార్యక్రమాల అమలులో తొలి ఏడాదే మన రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా దేశంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ భౌగోళికంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నైసర్గిక స్వరూపంలో వైవిధ్యాలు ఉన్నాయని, జల సంరక్షణ కార్యక్రమాలను మూస పద్ధతిలో కాకుండా ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. జిల్లాలో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచుల సహకారంతో గ్రామాల్లో ఇంకుడుకుంటలు, ఇంటికప్పు నుండి జాలువారే వాన నీటిని ఒడిసిపట్టే ఏర్పాట్లు, రాక్ఫిల్ డ్యాంలు, డిస్టింగ్, వీడ్ తొలగింపు కార్యక్రమాల ద్వారా జలవనరుల నిల్వ సామర్థ్యాల పెంపు, జల సంరక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని కోరారు. జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం క్రింద అనుమతించిన పనులలో ఎక్కువ పనులు జల సంరక్షణ కార్యక్రమాల కొరకు చేపట్టే అవకాశం ఉందని, ఈ అంశాన్ని గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జల సంరక్షణ ఆవశ్యకతను, బాధ్యతను వివరిస్తూ జిల్లా పరిషత్ సీఈఓ ఎన్వివి సత్యనారాయణ అసువుగా జలగేయం రాసి వినిపించి సభికుల హర్షధ్వానాలను అందుకున్నారు. అనంతరం వివిధ సమన్వయ శాఖల వారీగా జలశక్తి అభియాన్ ద్వారా చేపట్టనున్న కార్యాచరణను జాయింట్ కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓసిహెచ్ సత్యబాబు, ఇరిగేషన్ ఎస్సీ ఆర్ శ్రీరామకృష్ణ, డిపిఓ నాగేశ్వర నాయక్, ఎస్సీఆర్ డబ్ల్యూఎస్టీ గాయత్రీదేవి, వ్యవసాయ శాఖ జేడి కేఎస్వి ప్రసాద్, డిఆర్డీఏ పీడి హరిహరనాథ్, మెప్మా పీడి శ్రీరమణి, డ్వామా పీడి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు జిల్లాలో నీటి వనరులు గురించి రివ్యూ చేస్తూనే ఉన్నారు. మన జిల్లాలో కొనసీమ అయినప్పటికీ, ఇక్కడ మంచి వాటర్ టేబుల్ బాగున్నప్పటికీ కూడా, ఇఫ్ యూ సీ ద ట్రెండ్, మనకు గ్రౌండ్ వాటర్ టేబుల్ కానీ రైన్ ఫాల్స్ కానీ ట్రెండ్ చూస్తుంటే కొంచెం అలార్మింగ్ అని ఉంది. కాబట్టి మన జిల్లా ఒకటే కాదు, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ చూసుకుంటే వాటర్ రిసోర్సెస్ కన్సర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఇదే భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ జలశక్తి అభియాన్ జరుగుతూ ఉంది. మన నా ఫ్రెండ్స్ వేరే జిల్లాలో, వేరే స్టేట్స్ లో కూడా చూస్తుంటే చాలా వరకు మంచి ప్రోగ్రెస్ కూడా తీసుకొచ్చారు. సో మెనీ నేషనల్ అవార్డ్స్, నేషనల్ రికగ్నిషన్స్ కూడా దీనికి వచ్చి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యాన చూసుకుంటే మనకు కొన్ని ముందు డిపార్ట్మెంట్స్ కాదు, డిపార్ట్మెంట్ మనం చూస్తే అన్ని డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ మన యాక్టివిటీస్ కూడా చూసుకుంటే ఏ ఒక్క యాక్టివిటీ కాకుండా స్టార్టింగ్ ఫ్రమ్ ఐఈసీ ఈరోజు చేసిన ప్రతిజ్ఞ నుంచి, మన ఎరుగు పని కూడా చెప్పాల్సింది నుంచి, మనము డిపార్ట్మెంట్ లో చేసి చేపట్టే యాక్టివిటీస్ అన్ని కూడా చాలా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇరిగేషన్ నుంచి, అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ నుంచి, సో ఈవెన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఎన్ఎంజీఎన్ఆర్జీఎస్ వాటర్ షెడ్ ప్రత్యేక డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా ఇన్వాల్వ్ అయ్యి యాక్టివిటీస్ ని ఇన్ విజిబుల్ ఫామ్ మనం పని చాలా చేస్తున్నాం. ఇప్పుడు వాటర్ షెడ్ లో మన ఎనర్జీస్ చూసుకుంటే సో మెనీ వాటర్ కన్సర్వేషన్ వర్క్ చేస్తున్నాం. అది కోవిడ్ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైందని, ప్రజలందరూ ముందుకొచ్చి టీకా వేయించుకోవాలని శ్రీ అక్షర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బ్రహ్మానందరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో శ్రీ అక్షర హాస్పిటల్లో కోవిడ్-19 టీకాలు వేస్తున్నామని ఆయన తెలియజేశారు. కోవిడ్-19 పట్ల ప్రజలలో అపోహలు ఉన్నాయని, టీకా వేయించుకుంటే చనిపోతారని, అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రజలు అపోహలు చెందుతున్నారని ఆయన తెలిపారు. టీకాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైందని, ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని డాక్టర్ బ్రహ్మానందరెడ్డి కోరారు. కాకినాడ శ్రీ అక్షర హాస్పిటల్ రామారావుపేట నందు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం మేము కోవాక్సిన్ కోవిషీల్డ్ రెండు రకాల వ్యాక్సిన్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయండి. చాలామంది ఈ వ్యాక్సిన్ గురించి చాలా అపోహలు ఉన్నాయండి, అంటే వ్యాక్సిన్ తీసుకుంటే చనిపోతారేమో, లేకపోతే పూర్తిగా పర్మనెంట్ డిజేబిలిటీ వస్తుందేమో, ఒక అపోహలు చాలా సమాజంలో చాలామందికి ఉన్నాయి. అందుకని వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలామంది ఇష్టపడట్లేదు, కానీ వ్యాక్సిన్ నిజంగా యాక్చువల్లీ చాలా మంచిగా చక్కగా పనిచేస్తున్నాయి. ఎవరైనా తీసుకోవచ్చు అండి, ఈవెన్ షుగరు బీపీలు ఏమైనా కూడా తీసుకోవచ్చు. కొంతమంది ఏంది ఎసిట్రామని రక్తం గడ్డగట్టుకుండా ఉండే దానికి టాబ్లెట్ వాడతారండి, వాళ్ళు మాత్రం పీటీ అయినా టెస్ట్ చేసుకొని అది ఒక పీటీ అయినా విత్ నార్మల్ లిమిట్స్ ఉంటే ఈవెన్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరూ అబౌవ్ 40 నుంచి 60 మధ్యలో ఉన్న కోమార్బిడిటీస్ అంటే బీపీ షుగర్ షుగర్ కానీ ఇంకేమైనా అదర్ డిసీజ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అబౌవ్ 60 ఇయర్స్ సీనియర్ సిటిజన్స్ అందరూ ఈ వ్యాక్సిన్ హ్యాపీగా చక్కగా తీసుకోవచ్చు అండి. సెకండ్ డోస్ వచ్చేసరికి 28 నుండి 30 రోజుల ముందు సెకండ్ డోస్ తీసుకోవాలి. తీసుకుంటే మనకు పరిపూర్ణంగా యాంటీబాడీస్ అంటే కంప్లీట్ యాంటీబాడీస్ ఫామ్ అయిపోతాయి. దాంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ ఒకటి, శానిటైజేషన్ ఒకటి, మాస్క్ ఒకటి, ఈ కంపల్సరీ వీటితో పాటు వ్యాక్సిన్తో పాటు ఇవి కూడా మనం తీసుకుంటే మన సమాజం నుంచి కరోనాను పూర్తిగా ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే సమాజంలో ఒక 80% మోర్ దెన్ 80% పీపుల్కి యాంటీబాడీస్ ఫామ్ అయిపోతే ఆటోమేటిక్గా ఈ డిసీజ్ సమాజం నుంచి ఎలిమినేట్ అయిపోతుంది, దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటారండి. కాబట్టి యాప్కి ప్రతి ఒక్కరు ఈ సదుపాయాన్ని, గవర్నమెంట్ కల్పించిన సదుపాయాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని అందరు కరోనా నుంచి రక్షణ పొందగలరని ఆశిస్తున్నాను. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 2nd ANMలు కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 14 సంవత్సరాల నుండి రోగి కళ్యాణ్ స్కీమ్ ద్వారా వివిధ గ్రామాల్లో 2nMలుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం చట్టం అమలు చేయాలని, రోగి కళ్యాణ్ స్కీమ్ ద్వారా ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ను రద్దు చేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించాలని, యూనిఫారం అలవెన్స్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో భవిష్యత్తులో తీయబోయే ఉద్యోగాలకు తమ సర్వీసును పరిగణనలోకి తీసుకుని అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన 2nMలు పాల్గొన్నారు. మేము గత 14 సంవత్సరాల నుంచి మేము రోగి కళ్యాణి సమితి ద్వారా మేము అక్కడ మా గ్రామాలకు కేటాయించిన గ్రామంలోనే మేము అడిషనల్ ANMగా అక్కడ ఉండే సీనియర్ ANM గారి దగ్గరికి 2nMగా పోస్టింగ్ తీసుకొని వచ్చామండి. మరి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా సరే మాకు ఉద్యోగ భరోసా కానీ ఉద్యోగ భద్రత కానీ లేదండి. మరి మమ్మల్ని రెగ్యులరేషన్ 14 సంవత్సరాలు గడిచినవి చేసుకోమని చెప్పమని చెప్పడితే మమ్మల్ని రెగ్యులరేషన్ చేయడానికి కూడా ఎలాంటి హక్కు లేదు అంటున్నారండి. మరి మేము అక్కడ గ్రామంలో పనిచేస్తే నియోజకవర్గం ఎమ్మెల్యే గారితో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వచ్చారమ్మా, మీకు ఎలాంటి బెనిఫిట్లు మీకు లేవని చెప్పి అంటున్నారండి. మరి మరి ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఏదో ఉద్యోగం రెగ్యులరేషన్ అవుతుంది, మా కుటుంబం తరఫున మేము భరోసాగా ఉంటామని చెప్పి మేము అందరం కూడా చాలా ఆందోళనకు ఇదయ్యామండి. మాకు సచివాలయ ఎగ్జామ్ రాసుకోమన్నారండి, కానీ మేము అందరం కూడా సచివాలయ ఎగ్జామ్ రాసామండి, 2 సార్లు రాసామండి, కానీ 2 సార్లు కూడా పాస్ అవ్వలేదండి. మేము మళ్ళీ రాసుకోవడానికి కూడా వయసు లేదండి మాకు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేసిన సర్వీస్ పరిగణలోకి రాదని అంటున్నారండి. కానీ ఈ విషయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఈ ఉద్యోగాలు ఆనాడు 2008లో మీ నాన్నగారు తీసినవే అన్న ఈ పోస్టులు, మరి ఈ పోస్ట్కి మరి భరోసా లేదని అంటున్నారన్న, మరి మేమందరం ఏమైపోతామన్నా. ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షించుకోవాలని యూకొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలని దొరబాబు కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూకొత్తపల్లి మండలం అధ్యక్షులు ఆనాల సుదర్శన్ విచ్చేసి కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రపంచ జలవనరుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యదర్శి గొల్లకోట ఉమ్మ మాట్లాడుతూ జల సంరక్షణే జన సంరక్షణ, మానవాళికి ప్రాణరక్షణ అని, ప్రతి ఒక్కరూ నీటిని సక్రమంగా వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పచ్చిగొల్ల మంగరాజు, గ్రామ పంచాయతీ సభ్యులు దాకే సింహాచలం, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ మన జల సంరక్షణ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే అసలు యాక్చువల్గా మనకు నీరున్న చోటే మానవ మనుడు ఉంటుందని అందరూ అంటారు. అందుకు గాను మన భూమి మీద మొత్తం వాటర్లో 3% మాత్రమే తాగడానికి పనిచేస్తుంది, దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. సో అందుకు గాను గవర్నమెంట్ ఈ పథకాన్ని తీసుకొచ్చింది, జల సంరక్షణ జన సంరక్షణ. మన జలాన్ని కాపాడినట్టయితే జనాన్ని అటు మనం కాపాడుకోగలం. సో దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు ర్యాలీ చేయమన్నారు, గ్రామ పంచాయతీ మేము అందరూ ర్యాలీ చేస్తున్నామండి. ప్రతి నీటి బొట్టు సకల జీవరాశులకు జీవనాధారమని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం రామవరం గ్రామంలో సర్పంచ్ గిరిడా గంగాభవాని ఆధ్వర్యంలో జరిగిన జలశక్తి అభియాన్ అనపర్తి నియోజకవర్గ ప్రారంభ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా
గ్రామ సచివాలయంలో జరిగిన గ్రామ సభ నందు పాల్గొని అనంతరం జలశక్తి అభియాన్ ర్యాలీని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి రామవరం ఉప సర్పంచ్ సబ్బెల కృష్ణారెడ్డి ర్యాలీలో పాల్గొని నీటి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి శాసనసభ్యులు పూలమాలలు వేసి నివాళి అర్పించి అనంతరం ఓర చెరువు పూడిక తీత పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ప్రాణికి జీవనాధారం నీరు అని, అటువంటి నీళ్లను పొదుపు చేయడం భవిష్యత్తు తరాలకు మేలు చేసిన వారు అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి నీపి వీణాదేవి, తహసీల్దార్ కె రాజలక్ష్మి, ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ ఏపీడి క్లస్టర్ ఏపీఓ ఎల్ రాంబాబు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కె సందీప్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ ఎన్ భాస్కర్ రెడ్డి, ఎస్ వెంకన్నబాబు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గొలుగూరి గోవిందరెడ్డి, మండల పార్టీ అధికార ప్రతినిధి నల్లమిల్లి వెంకటరెడ్డి, సచివాలయం కార్యదర్శులు, పలువురు పాలకవర్గ సభ్యులు, గ్రామ వాలంటీర్లు, అంగన్వాడీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది, రెవెన్యూ అధికారులతో పాటు అధిక సంఖ్యలో గ్రామస్తులు, ప్రజలు పాల్గొన్నారు. వాన నీరుని మనం సంరక్షించుకుందామనే కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున దేశవ్యాప్తంగా కార్యక్రమం ప్రారంభించబడింది. అందులో భాగంగానే మన నియోజకవర్గంలో రామవరం గ్రామం నుంచే మనం ప్రారంభిద్దామని తలంచి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. మన చెరువులు మరి పొడుగు తీసివేసి నీటిని మరింత నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడేలాగా నీటి సంరక్షణ గురించి మరి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమంలోకి వెళ్తాం. మరి గతంలో ఇదే మీ గ్రామంలో అదే చెరువుని ఎండగట్టి బట్టీలకు మట్టిని అమ్ముకోవటానికి గత పాలకులు ప్రయత్నం చేశారు. బట్టీల వాళ్ళకు కూడా సుమారు 20 లక్షలకి మట్టి అమ్ముకుంటానికి కూడా అప్పట్లో మరి తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు, ఆ శాసనసభ్యుల ద్వారానే మరి బేరం కూడా కుదరడం జరిగింది. ఆ రోజున కృష్ణారెడ్డి గారు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరికే చెప్పారు, అక్రమంగా చెరువు నుంచి ఒక్క ట్రక్కు మట్టి వెళ్ళినా కూడా ట్రాక్టర్కి అడ్డంగా పడుకుంటామని వీళ్ళందరూ కూడా హెచ్చరిక చేశారు. ఆ రోజున ఆ హెచ్చరికతోటే ఆ రోజున బయటకు అమ్ముకుంటాం జరగలేదు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం దాదీజీ పూజ్య గుల్జర్ దాదీజీ సంస్మరణ కార్యక్రమం సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అనపర్తిలో గల బ్రహ్మకుమారీస్ తపస్యధామ భవనంలో సంస్థ ప్రతినిధి బీకే సుశీల ఆధ్వర్యంలో గుల్జర్ దాదీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి దివ్యజ్యోతులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి బీకే సుశీల మాట్లాడుతూ, గుల్జర్ దాదీజీ తన 8 ఏళ్ల వయసులోనే బ్రహ్మజ్ఞానాన్ని స్వీకరించి వివిధ దేశాల్లో బ్రహ్మకుమారీస్ సంస్థ కార్యక్రమాలను, బ్రహ్మబాబా బోధనలను ప్రచారం చేశారని కొనియాడారు. తన 96 ఏళ్ల వయసు వరకు అనేక సేవ, ఆధ్యాత్మిక బోధనలు, కార్యక్రమాల ద్వారా విశ్వ మానవాళికి జ్ఞానబోధ అందించేందుకు దాదీజీ కృషి చేశారని ఆమె అన్నారు. ఇటీవల ఆమె శివైక్యం పొందినందున సోమవారం ప్రత్యేక సంస్మరణ ద్వారా దాదీజీ దృష్టి పరివారానికి అందించే కార్యక్రమం ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. అనంతరం భక్తులకు బ్రహ్మభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ పరివారం తేతల కృష్ణారెడ్డి, ద్వారంపూడి సులోచన, నాగిరెడ్డి లక్ష్మి, చిట్టిబాబు, గోపి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీగా పెరిగిన ప్రింటింగ్ ముడిసరుకు ధరలు తగ్గించాలని ఆల్ ఇండియా ప్రింటర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు సోమవారం కాకినాడ ది మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ముందుగా మెజెస్టిక్ వీధిలో గల అసోసియేషన్ సెక్రటరీ మూర్తి షాపు వద్ద నుండి నల్లరంగు రిబ్బన్లు భుజాన ధరించి ప్లకార్డులతో, నినాదాలతో సినిమా రోడ్ మెజెస్టిక్ కాంప్లెక్స్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పేపర్, ఇంకులు, విద్యుత్ ఛార్జీలు మరియు ముద్రణలో వినియోగించే కెమికల్స్ ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. అనంతరం యూనియన్ కార్యదర్శి జీవీఆర్ మూర్తి, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎల్ సతీష్లు మాట్లాడుతూ, అనూహ్యంగా పెరిగిన ముద్రణ ముడి సామాగ్రి ధరలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రింటింగ్ రంగం పూర్తిగా కుదేలైపోయి అప్పుల పాలయ్యామని పేర్కొన్నారు. ప్రింటింగ్ వర్కర్స్ ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ది మాస్టర్ ప్రింట్ అసోసియేషన్ కాకినాడ అధ్యక్షులు కోరిమిల్లి బాలప్రసాద్, కార్యదర్శి జీవీఆర్ మూర్తి, ఉపాధ్యక్షులు వెంపాడ ప్రకాశ్రావు, జీవీరావు, కోశాధికారి జి రామకృష్ణ, జీకే డి శ్రీనివాస్, సత్యనారాయణ, పాయసం చిన్నబాబు, రమణ, మురళి, సతీష్, అబ్బు, నాగేశ్వరరావు మరియు ప్రింటింగ్ ప్రెస్ యజమానులు, పనివారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిఐటియు నగర అధ్యక్షుడు పల్లెవెల వీరబాబు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా సరే బలపడాలంటే శాస్త్రవేత్తలు కావాలి, వ్యాపారవేత్తలు కావాలి, విద్యావంతులు కావాలి. అలాంటి వాళ్ళని తయారు చేయాలంటే విద్యా సంస్థలు ఉండాలి, ఉపాధ్యాయులు ఉండాలి. వీళ్ళందరికీ ఉపాధ్యాయులు విద్య చెప్పాలంటే పుస్తకాలు ఉండాలి, పేపర్ ఉండాలి, ఇంక్ ఉండాలి, ప్రింట్ ఉండాలి. ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఇంతమంది వ్యవస్థలు తయారు చేయాలంటే ఏదైనా సరే ప్రింటింగ్ ఇండస్ట్రీ ఉండకుండా ఉంటేనే ఒక విద్యావంతుడే తయారవుతాడు, ఒక శాస్త్రవేత్త తయారవుతాడు, ఒక వ్యాపారవేత్త తయారవుతాడు. వీళ్ళందరూ తయారవ్వాలంటే ప్రింటింగ్ వ్యవస్థ ఎప్పుడు కూడా పరిపుష్టిగా ఉండాలి.
వాళ్ళకి సాధ్యం కొరకు ఏ ప్రభుత్వానికి సరే సహాయ సహకారం అందిస్తే వాళ్ళు ఇంకా ఎన్నో రకమైన ప్రింటింగ్ రంగంలో కొత్త కొత్త పుత్రాన్ని తెచ్చి ప్రింటింగ్ రంగాన్ని అభివృద్ధి పరిచే దిశగా వాళ్ళు పయనించడం జరుగుతుంది. కాకుండా ఇప్పుడు కరోనా తర్వాత ప్రింటింగ్ ఇండస్ట్రీ అంతా కూడా అనేక రకాలుగా కుదేలు అయిపోయి చాలామంది ప్రింటర్స్కి తినడానికి తినలేక రోజు గడవడం కూడా కష్టమైపోయి షాప్ అద్దెలు కట్టలేక కరెంటు బిల్లులు కట్టలేక పిల్లలను చదివించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి దశలో ముడి సరుకులు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. 9 సంవత్సరాలు బంగారం రేటు డబుల్ అయితే 9 నెలల్లోనే కేవలం ప్రింటింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా చాలా రేట్లు పెరగడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మేము ప్రింటింగ్ ఇండస్ట్రీని ముందుకు నడిపించడం చాలా కష్టకరంగా సాధ్యం అయిపోతుంది మాకు. కాబట్టి ప్రభుత్వం వారు తప్పనిసరిగా దీని మీద ఒక దృష్టి పెట్టి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీని మీద ప్రత్యేకంగా ఒక దృష్టి పెట్టి పెంచిన ధరలన్నీ కూడా తగ్గించే దిశగా ఆలోచించి మాకు చేతులు అందించాలని చెప్పి మేమందరం తరఫున ప్రింటింగ్ ఇండస్ట్రీ తరఫున అంతా కూడా మేము తెలియజేస్తున్నాం. మా భూములు మాకు ఇప్పించండి అంటూ తాళరేవు మండలం కోరంగి గ్రామం అసైన్ భూమి లబ్ధిదారులు కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ 1970లో ఒక్కొక్క రైతుకు 2.5 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చిందని, అక్కడ లీజు పేరుతో ఆక్రమించుకుని సెలవరాజు అనే వ్యక్తి ఆ భూములు ఇప్పటి వరకు రొయ్యలు చెరువులు పండించుకుని బాగుపడి లీజు అయిన తర్వాత కూడా మాకు మా భూములు అప్పగించలేదని, దయచేసి అధికారులు తక్షణం స్పందించి మా భూములు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నామని తెలిపారు. తమ భూములను తమకు అప్పగించాలని చెప్పి కలెక్టర్ ఆఫీసర్ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. నా పేరు టేకుమూడి ఈశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిని. కోరంగి గ్రామంలో 1970లో 31 మందికి 276/1 నుండి 276/30 వరకు గల సర్వే నంబర్లో ఒక్కొక్కరికి 2.5 ఎకరాలు చెప్పిన ప్రభుత్వం వారు భూములు ఇచ్చి ఉన్నారు. ఆ భూములను లీజు పేరుతో అక్కడ సెలవరాజు అనే వ్యక్తి ఆక్రమించుకుని ఇన్నాళ్ళు కూడా రెయ్యలు పండించుకుని తాను బాగుపడ్డాడు. కానీ 2007 సంవత్సరంలో ఈ లబ్ధిదారులందరూ కలిసి సంఘం ఆధ్వర్యంలో ఆ భూముల్లోకి వెళ్ళి జెండాలు పాతినప్పుడు అప్పుడు ఎంఆర్ఓ గారు ఇది కోర్టు పెండింగ్లో ఉంది, కోర్టు నుంచి వచ్చినట్టే మీకు అందజేస్తామని చెప్పడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క భూములను లబ్ధిదారులకు అప్పగించలేదు. ఇప్పుడు కోర్టులో ఏ పెండింగ్ లేదు. ఆ యొక్క లబ్ధిదారులకు అనుకూలంగానే ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోమని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన కోర్టు కాబట్టి ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు స్పందించి ఈ యొక్క దళితుల భూములను దళితులకు అప్పచెప్పాలని చెప్పి ప్రజా సంఘాల తరఫున, ఆర్పిఐ తరఫున, సిపిఎం పార్టీ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సామర్లకోట పట్టణంలోని సత్యనారాయణపురంలోని ఒక కిరాణా దుకాణంలో 50,000 విలువ చేసే గుట్కా కైనీ ప్యాకెట్లను ఆదివారం సాయంత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిషేధించిన గుట్కా కైనీ ప్యాకెట్లను భారీగా నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ట్రాఫిక్ ఎస్ఐ మరియు ప్రజెంట్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ లక్ష్మీకాంత్ సిబ్బందితో సాయంత్రం ఆకస్మికంగా కిరాణా దుకాణంపై తనిఖీలు చేపట్టారు. దానిలో సుమారు 50,000 రూపాయలు విలువ చేసే గుట్కా కైనీ ప్యాకెట్లు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకుని దుకాణదారుని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి గ్రామంలో సోమవారం సర్పంచ్ ఆచంట సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి రైతు భరోసా కేంద్రం వరకు నీటి వనరుల సంరక్షణ, పొదుపు ఆవశ్యకతపై నినాదాలు చేస్తూ ప్రదర్శనగా వెళ్లారు. రైతు భరోసా కేంద్రంలో జరిగిన సభలో కోరిమిల్లి సర్పంచ్ ఆచంట సత్యనారాయణ ప్రసంగిస్తూ భవిష్యత్ తరాల వారి అవసరాలకు ఇప్పటి నుంచే మన అందరం నీటిని సంరక్షించవలసిన అవసరం ఉందన్నారు. సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ రమాదేవి, వ్యవసాయ అసిస్టెంట్ శివకుమార్, ఉప సర్పంచ్ సాధనాల పల్లాలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సభ్యులు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. అందుకే పూర్వం చెట్లు నాటడం, ఎవరన్నా నుయ్యి తవ్వడం అదొక ధర్మంగా పూర్వం నుంచి అటువంటి విధానం అలా వచ్చింది. ఎవరైనా సరే ఎవరింటికి వచ్చినా మంచీలు ఇవ్వడం, నుయ్యిలు తవ్వించడం, ఆ విధంగా చేయడం వల్ల ఆ మహానుభావుడు వాళ్ళ పెద్దలు నుయ్యిలు తవ్వించారు, సత్రులు కట్టించారు అని ఒక నినాదం రావడానికే నీళ్ళు లేని రోజుల్లో ఈ పొదుపు చేసి ఇలా నీరుని ప్రజలకి అందించేవారు. రాను రాను మన యొక్క నీరు పొదుపు లేకుండా ఉండడం, ఇప్పుడు ఎక్కడైనా బోర్ మన ఊర్లోనే ట్యాంక్ పైపులు నీరు 199 రూపాయలు అలా మన చేతి పైపు నీరు మనకు రావట్లేదు. కారణం ఏంటంటే మన నీరు సరిగ్గా వాడతలేదు, అనవసరంగా వాడేసి
అక్కర్లేని నీరు వాడేసిన వాళ్ళనే బయటికి వెళ్ళిపోవడం. ప్రతి ఇంటి దగ్గర నీరు కొంచెం నిల్వ ఉండకుండా పూర్తిగా స్లాబ్ చేసేసుకోవడం వల్ల నీరంతా డ్రైన్ లోపల వెళ్ళిపోవడం. ప్రపంచ జల సంరక్షణ దినోత్సవం సందర్భంగా తాళరేవు మండలంలోని పలు గ్రామ పంచాయతీలలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. తాళరేవులో గ్రామ సర్పంచ్ రెడ్డి అరుణ సుహాసిని ర్యాలీని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ నీటిని ఆదా చేయాలని ఆమె పిలుపునిచ్చారు. జీ వ్యామవరం గ్రామంలో సర్పంచ్ పుణ్యవంతులు సూరిబాబు గ్రామంలో నిర్వహించిన జల సంరక్షణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. భవిష్యత్ తరాలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా ఇప్పటి నుండే నీటిని సంరక్షించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ పంచాయతీల్లో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ప్రజలతో జల సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అందుకునే చెట్టునైనా ఒక పొట్టనైనా నీళ్ళనైనా మనం పూజిస్తాం అంటే రెస్పెక్ట్ ఇవ్వడం అన్నమాట. దాన్ని బాడు చేయకుండా ఉండడం కోసమే ఈ గౌరవ భావం. ఆ గౌరవం పోయి రాను రాను ఆ మంచి మంచి నదుల్లోకి పురుగు నీళ్ళు వదిలేయడం, మనం వాడుకున్న చెత్త వదిలేయడం, మేము డ్రైన్ కడితే డ్రైన్లోకి చెత్త తోసేయడం, ఇవన్నీ ఏంటంటే కొంచెం మంద కాదు. మంద కాదు అంటే ప్రభుత్వానికి, ప్రభుత్వం అంటేనే మనం. ఈ ఒక్క అవగాహన దయచేసి మీరు మహిళలు ఎక్కువ మంది వచ్చారంటే మీరు ఈ విషయంలో పూర్తి అవగాహన తెచ్చుకుంటే ఏదైతే వృధా జలాలు పొదుపుగా వాడతామో ఆ జలాలు ఎప్పుడైతే మనం పొదుపు చేస్తామో బావితరాలు తాగే నీళ్ళు ఉంటాయి. ఇప్పుడైతే మనం ఎక్కడి నుంచి మన చెరువు నుంచి ఫిల్టర్ చేసి తాగడం జరుగుతుంది. జనాభా విపరీతంగా పెరిగి ఒకప్పుడు ఉన్న జనాభాకి డబల్ పెరిగి కుటుంబాలు పెరిగింది మీకు తెలుసు. అందుకనే రెండు సచివాలయాలు పెట్టారు. ఒకప్పుడు పంచాయతీ సెక్రటరీ ఉంది, వారి వాళ్ళ దాదాపు 30 మంది సిబ్బంది ఉన్నారు, 50 మంది వాలంటీర్లు ఉన్నారు. పెరుగుతున్న జనాభాకి, పెరుగుతున్న కుటుంబాలకి మీ అవసరాలను తీర్చడం కోసం ప్రభుత్వం ఇంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో మొట్టమొదటిసారిగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి బిక్కువోలు పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, మా బావ తేతల సత్యరాజురెడ్డి అనుమానాస్పద మృతి కేసులో తనను కావాలని పోలీసులు ఇరికించారని, ఈ నేపథ్యం వారం రోజుల పాటు తనను రిమాండ్కు తరలించారన్నారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగిందన్నారు. రామవరం పరిధి దాటి బయటకు వెళ్లకూడదని, ప్రతి సోమవారం శుక్రవారం బిక్కువోలు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కోర్టు షరతులు విధించడం జరిగిందని, కోర్టు ఆదేశాలు అనుమతులకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. న్యాయస్థానంలో నిజానిజాలు తేలడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ సంవత్సరం జనవరి 18వ తారీఖున ఏదైతే మా బావ అంటే మా అక్క భర్త సత్యరాజురెడ్డి అనుమానాస్పద మృతి కేసులో ఎక్కువ పోలీసులు క్రైమ్ నెంబర్ 39 నా పైన దాన్ని ఆత్మహత్య, దానికి అపార్ట్మెంట్గా నన్ను కేసులుగా పెట్టి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా నన్ను అరెస్ట్ చేయడం, వారం రోజుల పాటు రిమాండ్ కూడా వెళ్ళిరావడం జరిగింది. తర్వాత రాజమండ్రి ప్రిన్సిపల్ కోర్టులో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆ బెయిల్లో కండిషను రామవరం పరిధి దాటి బయటికి వెళ్ళరాదనేది ఒకటి, ప్రతి సోమవారం శుక్రవారం బిక్కువోలు పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరు కావాలనేది ఒకటి కండిషన్స్ పెట్టడం జరిగింది. ఆ ఆదేశాల అమల్లో భాగంగా, కోర్టు ఆదేశాల అమల్లో భాగంగా ఈరోజు బిక్కువోలు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళడం జరుగుతూ ఉంది. కోర్టు ఆదేశాల ప్రకారంగా, కోర్టు ఇచ్చిన అనుమతుల ప్రకారంగా న్యాయస్థానం పరిధిలో అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నిజానిజాల కోర్టులోనే జనసేన అగ్రనేత పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరమని ఆ పార్టీ రాష్ట్ర నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన రాష్ట్ర నేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పితాని బాలకృష్ణ, బండారు శ్రీనివాస్, పలువురు ముఖ్య నాయకులు ఆలమూరు గ్రామానికి చేరుకుని శెట్టిబలిజి జనసేన నేత నరాల నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. జనసేనాని కోరిక మేరకు ఆలమూరు గ్రామానికి రావడం జరిగిందన్నారు. నారాయణ కుటుంబాన్ని జనసేన పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన పార్టీ ముఖ్య నేతలు డిఎంఆ శేఖర్, మేడా గురుదత్త, శెట్టిబత్తుల రాజబాబు, మర్రెడ్డి శ్రీనివాసరావు, ఆలమూరు మండల నాయకులు గారపాటి త్రిమూర్తులు, చోడిశెట్టి చంద్రశేఖర్, తాళ్ళ డేవిడ్, ఎలుగుబంటి సాయి, పెనుపల్లె మూలస్థానం, సందిపూడి సర్పంచ్లు సంగీత సుభాష్, లంకా వరప్రసాద్, తోటా భవాని, చల్లా వెంకటేశ్వరరావు, చల్లా బాబీ, తోటా వెంకటేశ్వర్లు, సలాది జయప్రకాష్ నారాయణ, నల్లా వెంకన్న, కొత్తపల్లి నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి కార్యక్రమం చేద్దాం అని నిర్ణయిస్తారు, ఈ చేద్దాం జాతీయ చేద్దాం. ఇప్పుడు మనం ఈ రోజు ఏదో ఆడాడిగా ఆదేశంగా మారాల్సిన పరిస్థితి సార్. బాలకృష్ణ గారు మీరు బాధ్యత తీసుకుని అందరూ కలిసి కట్టుగా అందరు మళ్ళీ వస్తాను. బాలకృష్ణ గారు బాలకృష్ణ కదా, తప్పనిసరిగా వస్తాను.
శేఖర్ గారు మేము అందరం కూడా వస్తాం కూర్చొని జాగ్రత్తగా అందరూ మాట్లాడతాం పొరపాటు తొందర అవసరం లేదు మీకు అండగొనడానికి వచ్చా ఏంటిది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జల సంరక్షణలో జిల్లాను అగ్రస్థానంలో నిలపండి జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీశ పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం జనసేన రాష్ట్ర నేత నాదెండ్ల మనోహర్ ఉద్యోగ భద్రత కల్పించండి కలెక్టరేట్ ఎదుట ఏఎన్ఎంల ధర్నా ప్రతి నీటి బొట్టు సకల జీవులకు జీవనాధారం అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి రామవరంలో జలశక్తి అభియాన్ ర్యాలీ ప్రింటింగ్ ముడిసరుకు ధరలు తగ్గించాలి కాకినాడలో పెద్ద ఎత్తున ప్రింటర్స్ ఆందోళన ఎస్ఎల్ న్యూస్ సమాప్తం నమస్కారం.